హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో ఇది ఒక చిన్న వ్లాగ్ అన్నమాట. నేనైతే ఇంటికి సంబంధించి, కిచెన్కి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను అమెజాన్లో తెప్పించాను. అవి చాలా చాలా తక్కువ కాస్ట్కే ఆఫర్ ప్రైస్లో వచ్చున్నాయన్నమాట. వీటి లింక్స్ కావాలన్నా కూడా నేను మీకు కామెంట్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆఫర్ కాస్ట్లో వచ్చాయి కాబట్టి మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే నన్ను అడిగితే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జ్యూసర్ అండి. ఇది ప్రతి ఒక్కరి కిచెన్లో ఉండాలి. మనం జ్యూస్ చేసుకోవాలంటే మనకి అందరికీ అందుబాటులో జ్యూసర్స్ ఉండవు కదా. అందరం మిక్సీ జార్లో వేసుకొని మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, అలాగా అంటే అనుకూలతను బట్టి. సో అలాంటివి మనం చేసినప్పుడు ఏంటంటే మనం అన్ని మసాలాలు కానీ అలాంటివన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ అనేది మారచ్చు, టేస్ట్ మారచ్చు, కొంచెం కారం అట్లా యాడ్ అవుతూ ఉంటుంది. అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్నీ కూడా మిక్సీలో వేస్తూ ఉంటాం కాబట్టి. సో అట్లా కాకుండా జ్యూస్కి మాత్రం జ్యూసర్లు ఇలాంటి సింపుల్గా ఉండేవి తీసుకుంటే బెస్ట్ అనేది నా అభిప్రాయం. సో తక్కువ కాస్ట్కే వచ్చింది కదా అని చెప్పేసి నేనైతే ఆఫర్ కాస్ట్లో తీసుకున్నాను అన్నమాట జ్యూసర్. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, మంచిగా మనకి జార్స్ అయితే రెండిచ్చారు. జార్స్ జ్యూస్ చేసుకున్నాక మనం జ్యూస్ పోసుకోవడానికి కూడా ఒక చిన్న కంటైనర్ వేరేది ఇచ్చారనమాట. నాకైతే నచ్చింది. సో మనం ఇలాగే జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా కూడా అలాగే మూత పెట్టేసుకోవచ్చు అనమాట. దాన్ని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలా బాగుంది అనమాట. క్వాలిటీ బాగుంది, కాస్ట్ బాగుంది, ప్రోడక్ట్ కూడా బాగుంది. ఓకేనా? నాకైతే నచ్చిందండి. మీకు కావాలి అంటే అడగండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇదేది ప్రమోషన్ కాదండి, నేను ఇంటికి నాకు కావాల్సినవి తెప్పించుకున్నాను. మీకు యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. జ్యూసర్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలండి. టమోటా జ్యూస్ కానీ, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ, లీఫీ వెజిటబుల్స్ జ్యూస్ కానీ, ఏదైనా కూడా మనం చక్కగా తక్కువ క్వాంటిటీ అయితే ఈ విధంగా, కాస్త ఎక్కువ క్వాంటిటీ అయితే ఇంకొక జార్, అట్లాగా మనం చేసుకొని సింపుల్గా అప్పటికప్పుడు అలా తాగేసేయచ్చు అనమాట. జ్యూస్ చేసుకొని హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. మిక్సీ అనుకోండి, చాలా పెద్దదిగా ఉంటుంది కదా లెంగ్త్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట జ్యూసర్ అయితే. సంగతి అయితే అది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. మీకు పైన చూడగానే అర్థమైపోయింది అనుకుంటున్నాను. బాత్రూంలో మనం హ్యాంగ్ చేసుకునే మిర్రర్ అండి. మనం చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా అంటే కొంచెం కాస్ట్ పడింది కానీ క్వాలిటీ బాగుందన్నమాట. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనమాట. బాత్రూంలో ఇలాంటిది ఉంటే మనం అన్నీ కూడా అందులో పెట్టేసేసుకోవచ్చు. చూడండి, చాలా కేర్ఫుల్గా ఉంది, వచ్చింది. మిర్రర్ అనేది కాస్త ఆర్డర్ పెట్టినప్పుడు అంతగా రాదనమాట. అంటే మనకి ఇంటికి వచ్చేదాకా కాస్త భయంగా ఉంటుంది అది ఎక్కడ బ్రేక్ అవుతుంది అనేసి. సో నాకైతే మంచిగా వచ్చింది, చూడండి. క్వాలిటీ కూడా బాగుంది, మిర్రర్ అనేది చాలా నచ్చిందనమాట. కాకపోతే నేను వైట్ కలర్ పెట్టాను, కాస్త అది మాసిపోతుంది, కలర్ మార్చుంటే బాగుండి అనిపించింది. ఇక్కడైతే మనకి చిన్న పార్టీషన్గా ఒక చిన్న ర్యాక్ అనేది వచ్చిందనమాట. ఈ మిర్రర్ ఈ విధంగా తీసుకుంటే మనం అందులో షాంపూలు, పేస్టు, షాంపూ అన్నీ కూడా, సోప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. బ్రష్లు అన్నీ కూడా కనిపించకుండా ఉంటాయన్నమాట. ఓకేనా? బాత్రూంలో ఈజీగా చిన్న ర్యాక్లో పెట్టేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇదైతే నాకు నచ్చింది, నచ్చే నేను తీసుకున్నాను. కొంచెం కాస్ట్ పడింది అయినా పర్లేదు, ఇది నాకు హ్యాపీ అనిపించింది తీసుకోవటము. తీసుకున్న సెకండ్ ప్రోడక్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఓకేనా? మీకు కావాలి అనుకుంటే లింక్ అడిగితే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా రెండు పెట్టున్నాను. ఇందులో ఈ బాక్స్లో ఏముందో గుర్తులేదు, ఓపెన్ చేద్దాం చూద్దాము. అమెజాన్ ప్రోడక్ట్స్ చాలా తొందరగా వస్తాయి, క్వాలిటీ కూడా బాగుంటుందండి. చూసి పెట్టుకోవాలి, మన రేటింగు అదంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా రెండు మూడు ప్రోడక్ట్స్ ఉన్నాయి, చూద్దాము. మీకు ఇందులో ఏది నచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఈ విధంగా తక్కువ కాస్ట్లో ఉన్న క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏమన్నా నేను పర్చేజ్ చేస్తే నేను అప్లోడ్ చేస్తాను. మీకు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు అన్నమాట.
ఓకేనా ఇదొచ్చేసి వాల్ క్లాక్ అండి చిన్న సైజు చిన్నదే అన్నమాట కానీ నాకు చాలా బాగా నచ్చింది మీకు గుర్తుందా అండి ఇలాంటివి కనిపించినప్పుడు నేను వాటిని ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే టిక్ టిక్ సౌండ్ వస్తుంది చిన్నప్పుడు అయితే ఇది ఒక ఆడుకునే వాళ్ళం గేమ్ అనే వాటి కోసం కొట్టుకునే వాళ్ళం అన్నమాట అది గుర్తొచ్చింది సో ఇప్పుడైతే నేను ఈ వాల్ క్లాక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉంది చాలా గ్రాండ్ లుక్ ఉంది కాస్ట్ అయితే చాలా తక్కువ అండి చాలా తక్కువ వైట్ కలర్ తీసుకున్నాను ఓకే నాకైతే నచ్చింది బాగుంది అనిపించింది అన్నమాట మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి ఓకేనా నేను చూపిస్తున్న ప్రోడక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇది వచ్చేసి రూమ్ ఫ్రెషనర్ మిషన్ అన్నమాట మనం ఈజీగా మనం ఒక దగ్గర ప్లేస్ చేసామంటే దీన్ని అదే ఆటోమేటిక్గా 10 మినిట్స్కి 20 మినిట్స్కి హాఫ్ అన్ అవర్కి అట్లా టైమింగ్ పెట్టుకున్నామంటే దాంట్లోంచి మంచిగా ఆటోమేటిక్గా స్ప్రే అవుతుంది మనకు రూమ్ అంతా కూడా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా కూడా మంచి స్మెల్ అనేది ఉంటుందన్నమాట మనకి ఈ విధంగా చిన్న రీఫిల్ కూడా ఇస్తారు ఆటోమేటిక్గా చూస్తున్నారు కదా ఈ విధంగా మనం గోడకి హ్యాంగ్ చేసామంటే లేదంటే ఒక షెల్ఫ్లో కానీ ప్లేస్ చేసామంటే చాలా బాగుంటుంది అన్నమాట బయట నుంచి మనకి చుట్టాలు అట్లా వచ్చినా కూడా ఇంట్లో మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవ్వండి మీకు వీటిలో ఏది నచ్చిందో ఏది నచ్చలేదో అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా నేను ఎప్పుడు కూడా ఇట్లా అమెజాన్లో కానీ ఇంక ప్రోడక్ట్స్ తీసుకుంటే ఖచ్చితంగా నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను రీజన్ కాస్ట్లో వస్తూ ఉంటాయి కాబట్టి అంటే తక్కువ కాస్ట్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో